హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఎవరి లెక్కలు ఎలా ఉన్నా రెండో విడతలో జిల్లాల వారీగా ఫైనల్ రిజల్ట్స్ ఇవే ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి గెలుపు మాదంటే మాదే అని అధికార ప్రతిపక్షాలు రచరచ చేస్తున్నాయి చాలా వరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి కూడా ఘర్షణ వాతావరణమే కనిపించింది చాలా కేంద్రాల్లో రీకౌంటర్ డిమాండ్లు వినిపించడంతో ఫలితాల ప్రకటన ఆలస్యమైంది పార్టీల జెండాలపై అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో ఎవరి వాదన నిజమన్నది తేల్చి చెప్పడం కష్టమే ఆయా పార్టీలు చేస్తున్న ప్రకటనలు అభ్యర్థుల జాబితా ప్రకారం చూస్తే తుది ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మంది విజయం సాధించగా టీడీపీ మద్దతుదారులు ఐదు వందల ఇరవై మూడు చోట్ల గెలుపొందారు జనసేన బీజేపీ కూటమి నలభై ఐదు చోట్ల ఇతరులు తొంభై చోట్ల గెలుపొందినట్లు తెలుస్తోంది ఆయా అభ్యర్థులు ఏ పార్టీ తరఫున గెలిచారు అన్నది గ్రామాల్లో సైతం చెప్పేందుకు ఇష్టపడడం లేదు అవసరాన్ని బట్టి పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు గెలిచే అభ్యర్థులు దీంతో గెలుపుపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలే అయినా తమదంటే తమదే విజయం అంటూ అధికార విపక్ష పార్టీలు సవాలు విసురుకుంటున్నాయి సోషల్ మీడియాలో ఎవరికి వారు తమదే విజయం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు అభ్యర్థుల జాబితా బయట పెట్టండి అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు రెండు ప్రధాన పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు పంచాయతీ పోరులో తమ జెండా ఎగిరిందంటే తమ జెండానే ఎగిరిందంటూ బాణ సంచాలను కాల్చుతున్నారు స్వీట్లు పంచుకుంటున్నారు పోటాపోటీగా వైసీపీ టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిదేలుతున్నారు పంచాయతీ ఫైట్లో తమ మద్దతుదారులే ప్రబంధనం సృష్టిస్తున్నారని అధికార వైసీపీ చెబుతోంది మొదటి దశ కంటే రెండవ దశలో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించామని మంత్రులే స్వయంగా ప్రకటిస్తున్నారు రెండవ దశలో మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలకు ఎన్నికలు జరిగితే తమ పార్టీ రెండు వేల రెండు వందల ఎనభై స్థానాల్లో గెలుపొందింది అని మంత్రి బొత్స అంటున్నారు టీడీపీ కూడా తామేం తక్కువ కాదంటోంది రెండవ విడత ఎన్నికల్లో తమ మద్దతుదారులు నలభై శాతం మంది గెలిచారని అంటోంది సెకండ్ ఫేజ్లో ఆరు వందలకు పైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని తుది ఫలితాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయంటోంది ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు అర్థం పడుతున్నాయని అంటున్నారు జిల్లాల వారీగా తుది ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీకాకుళంలో వైసీపీ మద్దతుదారులు రెండు వందల నలభై టీడీపీ మద్దతుదారులు ముప్పై ఐదు జనసేన ఒకటి ఇతరులు ఒకటి విజయనగరంలో వైసీపీ మద్దతుదారులు మూడు వందల పదిహేడు టీడీపీ మద్దతుదారులు డెబ్బై ఒకటి జనసేన ఒకటి ఇతరులు రెండు విశాఖలో వైసీపీ మద్దతుదారులు నూట తొంభై మూడు టీడీపీ మద్దతుదారులు యాభై తొమ్మిది జనసేన మద్దతుదారులు తొమ్మిది తూర్పుగోదావరిలో వైసీపీ మద్దతుదారులు నూట ఎనభై రెండు టీడీపీ మద్దతుదారులు నలభై ఒకటి జనసేన పద్నాలుగు ఇతరులు పది పశ్చిమ గోదావరిలో వైసీపీ మద్దతుదారులు నూట యాభై ఐదు టీడీపీ మద్దతుదారులు నలభై నాలుగు జనసేన ఎనిమిది ఇతరులు మూడు కృష్ణాలో వైసీపీ మద్దతుదారులు నూట యాభై టీడీపీ మద్దతుదారులు ముప్పై ఎనిమిది జనసేన మద్దతుదారులు మూడు ఇతరులు ఇరవై గుంటూరులో వైసీపీ మద్దతుదారులు నూట ఎనభై నాలుగు టీడీపీ మద్దతుదారులు నలభై ఏడు జన జనసేన ఒకటి ఇతరులు నాలుగు ప్రకాశంలో వైసీపీ మద్దతుదారులు రెండు వందల ముప్పై మూడు టీడీపీ మద్దతుదారులు నలభై ఒకటి ఇతరులు మూడు కర్నూలులో వైసీపీ మద్దతుదారులు నూట ఎనభై ఆరు టీడీపీ మద్దతుదారులు నలభై నాలుగు ఇతరులు తొమ్మిది అనంతపూర్లో వైసీపీ మద్దతుదారులు రెండు వందల నలభై ఆరు టీడీపీ మద్దతుదారులు యాభై రెండు ఇతరులు పది కడపలో వైసీపీ మద్దతుదారులు నూట నలభై తొమ్మిది టీడీపీ మద్దతుదారులు ఇరవై నాలుగు ఇతరులు రెండు నెల్లూరులో వైసీపీ మద్దతుదారులు నూట అరవై ఆరు టీడీపీ మద్దతుదారులు ఇరవై నాలుగు ఇతరులు నాలుగు చిత్తూరులో వైసీపీ మద్దతుదారులు రెండు వందల ముప్పై నాలుగు టీడీపీ మద్దతుదారులు ముప్పై ఎనిమిది ఇతరులు మూడు